జననీ ఏడవద్దు, ధైర్యంగా ఉండు, నేను ఉన్నాను కదా. మామయ్య నాకు సాయం చేస్తావు మామయ్య. ఏం చేయాలి చెప్పలుడు. జనని దయచేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వదిలే మామయ్య. అది కాదమ్మా, అల్లుడు చెప్పింది కరెక్ట్. అర్ధరాత్రి ముగ్గురం నడివీధిలో ఇలా నిల్చోవడం ఏమన్నా బాగుందా చెప్పు. మన కుటుంబం పరువు పోయే విషయం కదా. నువ్వు ఆడపిల్లవమ్మా, నేను చెప్పేది విను, రా ఇంటికి పోదాం రా. అయ్యో ఆయన ఏమనుకుంటా, నేను చూసుకుంటాను కదా. నువ్వు చెప్పేది వినమ్మా, రామ్మా నా బంగారం కదా. రామ్మా సరే మామయ్య, ఇప్పుడు ఏం చేద్దాం కృష్ణ. తను నాతోనే ఉండాలని నిర్ణయించుకుంది. చెల్లి నాతోనే ఉండాలి. ఏం జరుగుతుందో చూద్దాం మామయ్య. సరే అల్లుడు, నువ్వు చెప్పావు కదా, నీకేం వచ్చినా నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా. కొన్నాళ్ళ క్రితం ఆడిటర్ నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళి కలుద్దాం మామయ్య. సరే అల్లుడు, ఈ టైంలో వెళ్తే ఆయన ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందేమో, ఇక్కడే ఎక్కడైనా తలదాచుకొని రేపు పొద్దునే వెళ్దాం. సరేనా, ఏంటి రా రా వెళ్దాం. చెన్నై ధైర్యంగా ఉంటుంది. ఇలా ఇవ్వమ్మా వాళ్ళకి. తీసుకో కృష్ణ. తీసుకోండి. సార్ అనుకోకుండా ఇలా జరిగిపోయింది సార్. ఆ రోజు మీరు చెప్పిన పౌల్ట్రీ ఫామ్లో ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుంది సార్. ప్లీజ్ నాన్న, వెంటనే ఫోన్ చేయండి. ఆడిటర్ గారు, నాకెవరూ తెలియదు సార్. నాకు వీళ్ళు తెలుసు, వీళ్ళు నాకు తెలుసు. మా అందరికీ మా బావ ఒక్కడే తెలుసు. ఆ మనిషే వీళ్ళని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టాడు. మేము ఎప్పుడన్నా బయట తిరిగి ఉంటే నలుగురు పరిచయం అయ్యేవాళ్ళు. ఆ పరిచయంతో ఎలాగోలా బతికేసేవాళ్ళం. కానీ అలాంటిదేం లేదు. మాకిప్పటి వరకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి మీరే సార్. మీరే వీళ్ళకి ఏదైనా దారి చూపెట్టాలి సార్. బాధపడకు కృష్ణ, ఫోన్ చేసి వస్తా. సరే సార్, కొంచెం వెయిట్ చేయండి. అలాగే సార్. చెప్పండి సార్. కృష్ణ ఇక్కడికి వచ్చాడు, అతనితో జనని అనే ఒక అమ్మాయి వచ్చింది. మీ ఇంటిగా? అవును. వెదవలు నా పరువు తీయాలని వచ్చారా? కోప్పడకండి సార్, నిన్నటితో వాడికి నాకు సంబంధం తెగిపోయింది. వాడి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. తనకి ఏదైనా ఒక పని ఇప్పించమని అడుగుతున్నాడు. వేరుగా వెళ్తే కష్టం, అంతేకాదు శాశ్వతంగా మీ మధ్య పగలు ద్వేషాలు ఏర్పడతాయి. వద్దు తిరుపతి అయ్యా, కృష్ణని నేనే ఇంటికి తీసుకొస్తాను, నచ్చని చెప్పి షాప్ లో కూర్చోపెట్టండి. మీరు గనుక వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చారంటే మీ కళ్ళ ముందే వాణ్ణి నరికేస్తాను. తల ఓ పక్క, మొండె ఓ పక్క పడిపోతుంది. అలాగైతే తీసుకురండి. తీసుకొస్తారా? ఏంటే మొహం తెప్పుకుంటున్నావు? అడుగు, ఎక్కడ నా కూతురుని అడుగు. వాడికి చెప్పు, వాళ్ళిద్దరే లేచిపోయి ఆడిటర్ బాలసుబ్రహ్మణ్య ఇంట్లో దాక్కున్నారని. వాడిల్లు ఎక్కడుంది? గోవిందనగర్ మూడో వీధి. అక్కడికి వెళ్ళి కాస్త కూస్తో ఉన్న నా పరువుని గంగలో కలిపేయి మనం, బాగుంటుంది. ఏంట్రా పరువు గెరువు అని పెద్ద మనుషులా మాట్లాడుతున్నావు? నీ కొడుకు నా కూతురిని లేపుకొచ్చినందువల్లే నా పరువు పోయిందిరా. నీకు పరువు మర్యాదలుంటే నీ కూతురు ఇలా బరి తెగించుంటేది కాదు. ఉన్నమాటే అన్నాన్రా, ఇన్నాళ్ళు అమాయకంగా ఉన్న నా కొడుకుని నీ ఇంటికి వచ్చిన మూడు రోజుల్లో చెడగొట్టిందిరా నీ కూతురు. చూసావుగా చేసిన వెద పని, ఇన్నేళ్ళు నా కూతురు బంగారంలా ఉందిరా. మూడే రోజుల్లో నీ కొడుకు నా కూతురు మనసు మార్చి తీసుకెళ్లాడంటే వాడు నిన్ను మించిన పోరంబోక అయి ఉంటాడు. కన్న కూతుర్ని దూరం చేసుకుని అడ్డమైన వాళ్ళతో మాట్లాడుతున్నానే. చెల్లెలంటే చెల్లెలు చెప్పేస్తా. Right.
చాలా మంచి కురోడ్ సార్ ఇప్పుడే ఫైనల్ సెమిస్టర్ పూర్తి చేశాడు ఫిఫ్త్ సెమిస్టర్ సర్టిఫికెట్స్ అన్ని ఇచ్చి పంపిస్తాను మిగతావి తర్వాత ఇచ్చి పంపిస్తాను సార్ పౌల్ట్రీ సైన్స్ లో యూనివర్సిటీ ఫస్ట్ సార్ సార్ ఆ అమ్మాయి అతనితో వస్తుందందువల్ల ఉండడానికి ఏదైనా కోట సరించేయండి సార్ సరే సార్ ఓకే సార్ ఈ రోజు పంపిస్తాను సార్ అల్లుడు ఆయన మాట్లాడే దాన్ని బట్టి చూస్తుంటే నీకు ఉద్యోగం దొరికేలా ఉంది ఆయన ఫోన్ మాట్లాడిన తర్వాత విషయం ఏంటో తెలుసుకొని మీరిద్దరు డైరెక్ట్ గా బస్ స్టాండ్కి రండి నేను ఒక చోటుకి వెళ్ళి అక్కడికి వచ్చేస్తాను మామయ్య ఎక్కడికి వెళ్తా ఒక చిన్న పని ఉంది అల్లుడు వస్తాను ఏమా జాగ్రత్తగా రండి సరే మామయ్య అన్నా నువ్వు ఇక్కడే ఉండు అమ్మాయిని మేము తీసుకొస్తాం రే మీరు ఇక్కడే ఉండండి రండిరా రే ఎవడరా ఆడిటర్ బయటికి రా ఎవరయ్యా మీరు ఎందుకు అరుస్తున్నారు మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాం మరి ఏదో పంపించావు అమ్మాయి తల్లిదండ్రులు రాని వాళ్ళతో కూర్చొని మాట్లాడి డిసైడ్ చేద్దాం కానీ ఈ విధంగా రౌడీజం చేయకండి ఏయ్ మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాం మధ్యలో మాట్లాడడానికి నువ్వెవడరా చూడండి తను నా మరదలు నా మేనమావ కూతురు ఇది మా కుటుంబ సమస్య పని చూసుకోండి ఏయ్ ఇది మీ కుటుంబ సమస్య అయితే ఎందుకు మా దగ్గరకు వస్తారు ఇప్పుడు నేను అమ్మాయిని తీసుకెళ్తున్నాను చూడు చెప్పేది విను అదంతా మీ మావతో మాట్లాడుకో అర్థమైందా సరేమ్మా జరిగిందంత మర్చిపోతా నాకు నా కూతురు కావాలి నాకు కృష్ణ కావాలి నేను నీకు ముఖ్యం కాదా నాకు ఇంకెవరు ముఖ్యం కాదు చేస్తే కృష్ణ భారీగానే చేస్తారు నాకు కృష్ణ ముఖ్యం యోడే యోడే పోవే పొరపోకుతారా నిన్ను నేను పెంచి పెద్ద చేసింది ఈ మాట వింటారుకేనా నిన్ను కన్నందుకు మాకు బాగా బుద్ధి చెప్పావు మా కడుపు తరుక్కుపోతుంది నువ్వు బాగుపడతావే నువ్వు బాగుపడతావు పదండి వెడదావు రండి ఎక్కడ వీళ్ళు కనబడట్లేదు ఇక్కడే ఉండమన్నాను కదా పెట్టెళ్ళి ఉంటారబ్బా అల్లుడు ఏంటి అల్లుడు మిమ్మల్ని ఎక్కడైనా వెతకాలి ఇక్కడ వచ్చి దాక్కున్నారేంటి ఏం లేదు ఎవరైనా చూస్తారేమోనని ఎవరు చూసి ఏం చేస్తారు మీ నాన్నకు పోయి చెప్తారా మీ నాన్న వచ్చేసి ఏంటి ఇక్కడికి వచ్చారని అడుగుతాడా ఏంటల్లుడు అవును మదనపల్లికి పీలర్ రూట్ లోనే కదా వెళ్ళాలి జరణి ఏంటి ఏడుస్తున్నావు ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి మీ చిన్నాన్న నేనున్నానుగా ఇంకెందుకు ఏడుస్తావు రిక్షా లాగైనా మీ ఇద్దరిని పోషిస్తాను మీరేమన్నా పరాయి వాళ్ళ నా రక్తం అమ్మా ఎందుకు ఏడుస్తారు రండి మేము మాత్రమే వెళ్తున్నాం నువ్వు మాతో రావద్దు మామయ్య నన్ను రావద్దంటారా నేను రాకుండా ఊరు పేరు తెలియని చోటుకి వెళ్ళి ఏం చేస్తారా మీ ఇద్దరికి పెళ్ళై ఉన్నా పర్వాలేదురా జనని నేను చూసుకుంటాను మామయ్య చదువు ఉంది చేతిలో ఉద్యోగం ఉంది గుండెల్లో ధైర్యం ఉంది నువ్వు ఇక్కడే ఉండు ఏంట్రా ఏంటి చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నావు నువ్వు లేదు మామయ్య నేను పక్కన లేకపోతే హిట్లర్ కొక చేయి విరిగిపోయినట్టు ఉంటుంది ఇప్పుడు నువ్వు లేకపోతే చాలా కష్టపడతాడు మామయ్య ఇట్లా కష్టపడితే నేను చూడలేను మావయ్య అల్లుడు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా నిన్ను కాళ్ళకేసుకుని చెప్పుల కంటే హీనంగా మీ నాన్న చూసినా కూడా మీ నాన్న బాగుండాలని కోరుకుంటున్నావే అది తలుచుకుంటేనే నాకు చాలా ఆనందంగా ఉందిరా నిజంగా నీది గొప్ప మనసురా కానీ మీరు కష్టపడితే మాత్రం నేను చూడలేను
ఆయన కష్టపడ్డా పరవాలేదు నేను మాత్రం మీతోనే వస్తాను పదండి వద్దు మావయ్య నాకు నువ్వు ఏదైనా సహాయం చేయాలనుకుంటే దయచేసి హిట్లర్ తోనే ఉండు ప్లీజ్ సరేరా నువ్వు ఇంతగా చెప్తుంటే నేను కాదంటనా మీ ఇష్ట ప్రకారమే కానివండి ఆ ఇదిగో ఈ 10,000 ఉన్నాయి నీకు జీతం వచ్చేదాకా మీ ఖర్చులకు ఉంచండి ఇది ఎక్కడది ఇదిగో చూడు మీ మామ దొంగతనం చేసింది కాదు ఇది మనం కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకొని బయలుదేరు మనం అంటే అదంతా అడక్కు నీకు నా మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా ఈ డబ్బు తీసుకో సరేనా బయలుదేరు అయ్యో హౌస్ బయలుదేరుతుంది రండి 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 హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ సార్ 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 ఆపండి సార్ ఒక నిమిషం ఎక్కడ 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 నీ ఫోన్ నెంబరు ఆడిటర్ గారికి ఇవ్వు నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను సరేనా జాగ్రత్త అన్నయ్య కూతురు అక్క కొడుకు ఇద్దరు ఎవరు లేని అనాథల్లా వెళ్ళిపోతున్నారే మేనమామనై చేతకాని వాళ్లగా చూస్తూ ఉండిపోయానే దేవుడా ఇది న్యాయమా వాళ్ళిద్దరిని క్షేమంగా చూడు భగవంతుడా ఎంత 10,000 ఎప్పుడు తీసుకున్నాడు ఆహా సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తా రే ఎక్కడికి వస్తున్నారా నువ్వు కృష్ణని ఇంట్లో నుండి వెళ్ళగొట్టావుగా ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించు మావయ్య అన్నాడు అందుకని వాణ్ణి జననిని నేనే దగ్గర నుండి బస్ ఎక్కి చూస్తున్నా దాని కూడానా అవును డబ్బు మనకు మయూరి హోటల్లో 10,000 రావాల్సి ఉంటే ఆ డబ్బు తీసిచ్చా ఎవడబ్బ సొమ్మని దానం చేసి వచ్చావరా నువ్వు కొంతమంది బ్రోకర్ పనులు చేసి డబ్బు తీసుకొస్తారు నువ్వు డబ్బు ఇచ్చొచ్చావా బావా మాటలు జాగ్రత్తగా రాని నువ్వు అంటున్నట్టు బ్రోకర్ మామని కాదు వాడి మేన మామని ఆ హక్కుతో వాడికి ఏం చేయాలో అదే చేసి వస్తున్నా ఎదిరించి మాట్లాడతావు నువ్వు నన్నే ఎదిరిస్తావా పోరా బయటికి పోరా ఏ రోజు నన్ను బోనిచ్చావు పొమ్మంటావు వెనకాల స్కూటర్ వేసుకొని వస్తావు ఎక్కించుకొని కోర్టు దగ్గర తీస్తావు ఒక రోజైనా బోనిచ్చావా ఇప్పుడు కూడా వాడితో నేను వస్తానన్నా చెప్పాను ఆ తిక్కలోడు వద్దు మావయ్య నువ్వు వస్తే నాన్న అనాథ అయిపోతాడు ఆయన దగ్గర నుండి జాగ్రత్తగా చూసుకోవాలని అన్నాడు అందుకే ఇక్కడికి వచ్చా లేదంటే అట్నుంచి అటే చచ్చేవాన్ని ఓహో నిన్న మీస మొలిచిన పెద్ద మనిషి నేను ఒంటరి వాడిని అయిపోతానని నిన్ను పంపించి నాకు సపోర్ట్ గా ఉండమన్నాడా రే స్వయం కృషితో పైకొచ్చానరా నా రెక్కల కష్టంతో ఇంతటి వాడిని అయ్యాను ఎవరూ నన్నేం చేయలేరు రే ఎవడి దయ నాకు అక్కర్లేదు బయటికి పోరా నిజంగా బొమ్మంటున్నావా రే పోరా సరే అంత ఖచ్చితంగా బొమ్మన్నప్పుడు లెక్క తెలుసు ఏ లెక్క లెక్కే లేదు పోరా లెక్కలంటే లెక్కలు కాదు డబ్బులు డబ్బులు సెటిల్మెంట్ ఏ సెటిల్మెంట్ ఇన్నేళ్ళు నీ దగ్గర కష్టపడ్డాను కష్టపడి కష్టపడి కాలు చేతులు అరిగాయి దానికి ఏమైనా జీతం ఇచ్చావా ఇన్నేళ్ళు వెట్టి చాకరీ చేయించావు పైగా తిట్లు కూడా తిట్టావు డబ్బులు ఇచ్చేయండి రే మయూర హోటల్లో ఎవరికి 10,000 తీసుకున్నావు తీసుకున్నావు కదా లెక్క తెలిపింది పోరా అవి నీ కన్న కొడుకే ఇచ్చి పంపించాను రే వాడి మళ్ళీ కన్న కొడుకు అన్నావంటే సరే అది మీ సమస్య ఆ గొడవ నాకు అనవసరం నా డబ్బులు నాకు ఇచ్చేయి ఇప్పుడు కనుక నేను కోర్టుకి వెళ్తే ఎన్ని సంవత్సరాలు పనిచేశానో అన్ని సంవత్సరాలకు లెక్కలేస్తే మొత్తం డబ్బులు లక్షల్లో కట్టాల్సి ఉంటుంది పర్వాలేదా పరాయి సొమ్ముకు ఆశపడొద్దు ఇవ్వు 15,000 నువ్వు చెప్పిన లా పాయింట్స్ కి కోర్టుకి భయపడి కాదు నీ మొహం మళ్ళీ చూడకూడదని అది డబ్బు కాదురా నా కోపం శాపం నువ్వు బాగుపడవు నాశనం అయిపోతావు బావా నీలాంటి వాళ్ళంటే ఫలించిన ఫలించదు నేను హ్యాపీగా ఉంటాను సరేనా శాపం అంటే శాపం చీకడు పడితే చాలు ఫుల్ గా తాగుతాడు శాపం పెడుతున్నాడు